हाय फ्रेंड्स, నేను విరాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, నేను చాలా మంది కామెంట్స్ రూపంలో అలాగే పర్సనల్ కూడా చాలా మంది అడగడం జరిగింది. ఏంటంటే సచివాలయం మనకు ఓపెన్ అయ్యాయి కదా, సో సచివాలయంలో సర్వీసులు ఏంటో మనకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఏ సర్వీస్ కి ఎంతంత టైం అనేది పడుతుంది, సో వాటన్నిటి గురించి ఒక వీడియో చేయమనేసి నన్ను చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొద్దిగా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీకు నేను ఒక పట్టిక అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, ఏ సేవలోకి ఎంతంత టైం అనేది పడుతుంది అనే దాని గురించి ఈ పట్టిక ఉంటుంది. సో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ క్రమ సంఖ్య 1 చూడండి. ఇక్కడ మీకు 1B ఈసీ, మ్యూటేషన్ ధృవీకరణ పత్రాలు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు చెల్లింపులు, వైఎస్ఆర్ బీమా క్లెయిమ్ నమోదు తదితర సేవలు, బియ్యం కార్డులో మార్పులు, జనన రిజిస్ట్రేషన్, మరణ రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, మత్స్యకార సొసైటీ రిజిస్ట్రేషన్ తదితర సేవలు. అంటే మనకు 280 రకాల సేవలను కేవలం మనకు 72 గంటలలోనే మనకు ఇవి పరిష్కరించడం అనేది జరుగుతుంది. అలాగే మనకు క్రమ సంఖ్య 2 చూసుకున్నట్లయితే కొత్త బియ్యం కార్డు జారీ, అక్యుపెన్సీ సర్టిఫికేట్ తదితర సేవలు. అంటే మనకు 6 రకాల సేవలను 5 రోజులలో వీళ్ళు పరిష్కరించడం అనేది జరుగుతుంది. అలాగే మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్, ఆదాయ సర్టిఫికేట్, జాబ్ కార్డ్ పేమెంట్ వివరాలు, స్థానిక స్థితి ధృవీకరణ పత్రం, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, మీటర్ టెస్టింగ్, విద్యుత్ కనెక్షన్ కేటగిరీ మార్పులు తదితర సేవలు. అంటే మనకు 98 రకాలైనటువంటి మిగిలినటువంటి సేవలు కూడా మనకు 7 రోజులలోనే వీటిని పరిష్కరించడం అనేది జరుగుతుంది. తర్వాత మనం ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎఫ్ లైన్ దరఖాస్తు, గ్రామ పటం ప్రతి, ఈ 2 రకాల సేవలను 10 రోజులలో మనకు పరిష్కరించడం అనేది జరుగుతుంది. సో మనం ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఓబీసీ సర్టిఫికేట్, ఆర్థికంగా బలహీన వర్గాల వారి ఆదాయం, ఆస్తి సర్టిఫికేట్ జారీ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, అతివేగంగా తిరిగిన, నెమ్మదిగా తిరుగుచున్న, ఆగిపోయిన విద్యుత్ మీటర్ల మార్పు, గృహ అవసరాల కోసం ఎల్టీ విద్యుత్ కనెక్షన్ తదితర సేవలు. అంటే మనకు ఇవి కాక మరి తదితర సేవలను 57 రకాలైనటువంటి సేవలను 30 రోజులలో మనకు పరిష్కరించడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన కాలపరిమితి ఉన్న సేవలు చట్టం ద్వారా నిర్దేశిత కాలపరిమితికి లోబడి అందించబడును. సేవల వివరాల పట్టిక గ్రామ వార్డు సచివాలయ కార్యాలయంలో ప్రదర్శించబడును. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క మీరు ఈ సచివాలయంకి వెళ్ళినా సరే మీ యొక్క సచివాలయంలో మీకు ఏ సేవలకి ఎన్ని రోజులు అనేది ఉంటుందనే పట్టిక అనేది మీకు క్లియర్గా అక్కడ డిస్ప్లే చేయబడి ఉంటుంది. లేదా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. సో మీకు ఈ యొక్క వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క సైట్లోకి వెళ్ళేసి ఏ సేవలకి ఎంత టైం అనేది పడుతుంది, మిగిలినటువంటి సేవలను కూడా మీరు ఈజీగా మీరు చెక్ చేసుకొని మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.